నిజంగా అంటే తన టేస్ట్ నాకు కార్తికేయలో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. టీజర్ చూస్తే కాన్సెప్టే కొత్తగా, సూర్యుడికి ఇక్కడ ఉన్న సూర్యకి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పెట్టి చాలా బాగా అంటే క్వాలిటీతో, వాళ్ళు మేబీ బడ్జెట్ తక్కువ ఉండొచ్చు కానీ ఆ క్వాలిటీ మాత్రం ఆ బడ్జెట్లో ఇవ్వటం చాలా కష్టమైనంత క్వాలిటీగా సినిమా వేస్తున్నారు ఈ మన నిఖిల్ టీం అందరూ కూడా. అందరికీ నా బెస్ట్ విషెస్. కార్తిక్ చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గజనీకి ఇద్దరు అమ్మాయిలు నయనతార ఆశీన్ నీకేం తక్కువ, అలాగే మన వాడికి ఆల్రెడీ రెండు సక్సెస్లు ఉన్నాయి, స్వామి రారా కార్తికేయ నీకేం తక్కువ. కార్తికేయ సినిమా తర్వాత దర్శకుడు, ఇప్పటి దర్శకుడు కార్తిక్ ఘటమనేని మా ఇంటికి వచ్చి, సార్ నెక్స్ట్ సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రధాన పాత్ర. ఏమిటి సబ్జెక్ట్ అంటే చెప్పాడు సబ్జెక్ట్. కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటంటే మొత్తం సినిమా అంతా నైట్సే, నాకు నా గుండెల్లో రైలు పరిగెత్తి ఇదేంటే బాబు రోజు నైట్స్ అంటే కష్టం అంటే లేదు సార్ అది నాకు నన్ను వదిలేవా ఈ ఒక్క సినిమాకి అని పంపించి ఏదో. నిజానికి వేరే సినిమా నేను డైరెక్ట్ చేయాల్సిన అవకాశం వస్తే కుదరదన్నాను, బట్ చిన్న మానసికంగా బాధగా ఉండే ఎందుకంటే చాలా క్రియేటివ్ థీమ్ అది. కార్తికేయ చేస్తున్నప్పుడు కూడా చాలా క్రియేటివ్గా ఫీల్ అయ్యి తర్వాత మళ్ళా ఏదో దైవికంగా కుదిరింది, మళ్ళీ వచ్చేది మొత్తం కథ. సినిమా చేస్తున్నప్పుడు నాకు ముఖ్యంగా ఇందులో సక్సెస్ పాయింట్ ఏంటంటే టీం వర్క్. అందరూ అన్ని పనులు చేశారు, దట్ ఈస్ ద వండర్ఫుల్. ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మొత్తం. యాక్చువల్గా కార్తికేయ కన్నా ముందు సూర్యాస్త సూర్య రైట్ చేసామండి నేను కార్తిక్, కానీ కార్తికేయ హ్యాపీ అనమాట. సో హోప్ సో కార్తిక్ నా మూవీకి ఎలా హెల్ప్ అయ్యాడు నేను తనకి ఎంతో కొంత హెల్ప్ అయ్యాను అనుకున్నాను అనమాట. ఆల్ ది బెస్ట్ భయ్యా, ఓకే థ్యాంక్ యూ. డైరెక్టర్ కార్తిక్ గురించి చెప్పాలి, ఆయన కార్తికేయ సినిమా అప్పుడు ఆయనతో నాకు రేపు ఏర్పడింది, చెప్పింది ఏంటంటే డైరెక్టర్ అవుదామనే వచ్చాను సార్ ఇండస్ట్రీకి, డైరెక్ట్గా డైరెక్టర్ అంటే ఎవరెవరు అని ఫస్ట్ కెమెరా నేర్చుకున్నాను. పైగా ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టిన ఆయన, వాళ్ళ ఫాదర్ ఐపీఎస్ ఆఫీసరు, ఇంత చిన్న ఏజ్లో చాలామంది పెద్ద టెక్నీషియన్ దగ్గర పనిచేసి 21 ఇయర్స్కే డైరెక్టర్ అయిపోయాడు. ఇలాగే కొనసాగి ఇంకా సూపర్ డోర్ ఇట్లు ఇవ్వాలని, అలాగే మా హీరో నిఖిల్ గారు యంగ్ టాలెంట్కి ఫస్ట్ ఛాన్స్లు ఇస్తా, ఇండస్ట్రీకి కొంతమంది మంచి టెక్నీషియన్ పరిచయం చేస్తున్నందుకు కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ సినిమా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు ఇటువంటి మంచి సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఇక్కడ ఈరోజు మేము వినాయక్ గారు వచ్చారండి, సెన్సేషనల్ డైరెక్టర్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వినాయక్ గారు వచ్చారు. ఆయన పిలవడానికి సపరేట్ రీజన్ ఉందండి, ఎందుకంటే సీరియస్లీ వినాయక్ గారు హెస్ బీన్ అ బిగ్ సపోర్ట్. చాలామందికి ఏంటంటే ఆయన తీసే సినిమాలే తెలుసు, ఆయన హిట్ సినిమాలు చేస్తారు, ఆయన సూపర్ సినిమాలు చేస్తారని తెలుసు, కానీ హీఈస్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆయన ఈజ్ అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్, ఎందుకంటే టైం టు టైం సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాని ఆయన అనలైజ్ చేస్తూ యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ, ఇంతకుముందు వీడు తేడా సినిమా కూడా సార్ చాలా హెల్ప్ చేశారు మా సినిమాకి, ఎంకరేజ్ చేశారు. అలాగే మొన్న కార్తికేయ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ హీ కాల్డ్ అస్ అప్ అండ్ హీ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇంకోటి అండి, నేను చిన్న ట్రాన్స్ఫర్మేషన్ కారణం కూడా వినాయక్ గారు రీజన్ అండి. నేను ఒకసారి వీడు తేడా సినిమా తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడతా అంటే చెప్పారు ఆయన, నిఖిల్ నువ్వు ఒక మంచి సినిమా ఒక బ్యాడ్ ఫిలిం అలా అలా సెలెక్షన్ చేసుకుంటే కాదమ్మా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అండ్ రియలీ థ్యాంక్ యూ సార్, ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది, ఎన్లైటన్మెంట్ అయింది. ఒక కొత్త ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ చేయాలంటే ఏ ప్రొడ్యూసర్ అని భయపడతారండి, ఎందుకంటే లైన్ అనగానే ఇదేంటి, ఓ హీరోకి ఇలాంటి ప్రాబ్లమా అవునా అని చాలామంది భయపడతారు. అలా కాకుండా క్వాలిటీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండదని నమ్మి ఆయన ధైర్యం చేశారు. అండ్ ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ సార్, మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత కాలం వీ కెన్ డూ డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్, యు నో ఐ హోప్ కార్తికేయ అండ్ ఐమ్ సో సారీ స్వామి రారా కార్తికేయ హీస్ గివెన్ సో మెనీ హిట్స్, సో ఐమ్ షూర్ సూర్య వర్సెస్ సూర్య విత్ 100 డేస్ రైట్. ఓకే ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సూర్య వర్సెస్ సూర్య బేసిక్గా టైటిల్ చూసినప్పుడు చాలామంది ఇది యాక్షన్ ఫిలిం అని అనుకున్నారు, కొంతమంది డబుల్ యాక్షన్ అని అడిగారు, క్రైమ్ థ్రిల్లర్ అని అడిగారు, ఏవి కాదండి, ఇట్స్ అ సింపుల్ ఫన్ కామెడీ ఫిలిం అండి, ఇట్స్ రామ్ కామ్ కైండ్ ఆఫ్ ఫిలిం.
సో ఈ సినిమా బేసిక్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన శివకుమార్ గారికి, నిఖిల్కి వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సందర్భాల్లో నేను సినిమా చేయను, అసలు ఈ పరిస్థితులు బాగాలేవన్నటువంటి సమయంలో మరి చందు గారు వచ్చి కన్వే చేసి, లేదు తప్పకుండా చేయాలి సార్, మేమందరం కూడా టీమ్గా కలిసి వర్క్ చేస్తామని తాను ఒప్పించి, మరొక సమయంలో మా డైరెక్టర్ కూడా ఇప్పుడే వద్దులే ఇంకో రెండు సినిమాల తర్వాత చేద్దామన్న సమయంలో కూడా వారికి కూడా ధైర్యాన్ని ఇచ్చి, మరి ఈ యొక్క సినిమా ఈరోజు ఈ యొక్క టీజర్ లాంచ్ కార్యక్రమానికి అంటే దాదాపుగా గుమ్మడికాయ కొట్టుకునే స్టేజ్కి వచ్చామంటే అది పూర్తిగా క్రెడిట్ చందు మొండేటి గారికి దక్కుతుందని చెప్పేసి చెప్తూ, ఈ యొక్క సినిమాలో పెద్దలంతా చాలా బాగా చెప్పడం జరిగింది. మరి మా యొక్క నిఖిల్ గారు అంటే తను ఎప్పుడు అంటే మాకున్న తక్కువ కాలం అయినప్పటికీ కూడా అటాచ్మెంట్లో మరి తను ఎల్లవేళలో ఏంటంటే నేను సొంత బ్రదర్గానే ఫీల్ అవుతాను. దేవుణ్ణి నమ్ముతున్నాం. నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు.